yours. గత సీజన్లో సామ్రా, తేజస్వి, తనుష్, దీప్తి, సునైనా మధ్య లవ్ ట్రాక్ నడవగా ఇప్పుడు సీజన్ 3లో రాహుల్, పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎపిసోడ్ 27లో బిగ్ బాస్ ఇంటి సభ్యులని బాయ్స్, గర్ల్స్ అంటూ రెండు టీంలుగా సపరేట్ చేసి క్విజ్ పెట్టారు. బాయ్స్ గెలుపొందటంతో వారు యాపీ ఫిస్ తాగే ఛాన్స్ పొందారు. ఇక రాఖీ సందర్భంగా ఇంటి సభ్యులకి వారి ఇంటి నుండి రాఖీలు రావటంతో వాటిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. జల్లంత కవ్వింత రావాలిలే సాంగ్తో ఇంటి సభ్యులని నిద్ర నుండి లేపారు బిగ్ బాస్. ఆ సాంగ్కి తమదైన స్టెప్పులు వేసి అలరించారు. ఇక ఈ వారం ఇంటికి 2 ఆయిల్ టిన్స్ మాత్రమే కేటాయించడంతో దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. మరో 3 రోజులకి వంట నూనె సరిపోతుందో లేదో అని ముచ్చటించసాగారు. ఈ మధ్యలో రాహుల్, వితిక, పునర్నవి డైనింగ్ టేబుల్ పై కూర్చొని చపాతీలు తింటున్నారు. మధ్యలో మన పులిహోర రాజా పునర్నవి చపాతీ తినిపిస్తే చాలా టేస్టీగా ఉందని, తన చేత్తో తింటే కాస్త రుచి తగ్గిందని బిస్కెట్స్ వేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల తెలివితేటలకి ఓ పరీక్ష పెట్టారు. సావిత్రిని జడ్జిగా నియమించి హౌస్లో ఉన్న పురుషులు, మహిళలను 2 గ్రూపులుగా చేసి వారికి జీకే క్వశ్చన్స్ పెట్టారు. జనరల్ క్వశ్చన్స్తో పాటు ఫన్నీ ప్రశ్నలు శివజ్యోతి అడగగా వాటిలో కొన్నిటికి సరైన సమాధానాలు ఇచ్చారు. ఫైనల్గా బాయ్స్ టీం విజేతగా నిలిచారు. కొద్దిసేపటి తర్వాత బజర్ మోగటంతో ఇంటి సభ్యులు స్టోర్ రూమ్లోకి వెళ్లారు. అక్కడున్న గిఫ్ట్లు చూసి అవాక్ అయ్యారు. తమ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ రాఖీ పండుగని జరుపుకున్నారు. వరుణ్, సందేశ్ హిమజతో రాఖీ కట్టించుకోగా శివజ్యోతితో అలీ రాఖీ కట్టించుకున్నాడు. జ్యోతి నాకు దేవుడిచ్చిన చెల్లి అని అలీ అనటంతో జ్యోతి కన్నీటి దార ప్రవాహంలా సాగింది. అలీకి రాఖీ కట్టినందుకు ఆమెకి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఇక శ్రీముఖి తన తమ్ముడి స్థానంలో ఎవరిని ఊహించుకోలేనని చెబుతూ తనకిష్టమైన బాబా భాస్కర్తో తన చేతికి రాఖీ కట్టించుకుంది. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదం కూడా అందుకుంది. ఇక పునర్నవి టైం రాగా వరుణ్, సందేశ్ని చూస్తూ ఉంటే తనకి తన తమ్ముడు గుర్తొస్తాడు అని చెప్పింది. అందుకే అతనికి రాఖీ కట్టాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఆ తర్వాత రాహుల్కి తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రాఖీ శుభాకాంక్షలు చెప్పడంతో పులిహోర రాజా రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన లైన్ క్లియర్ అయినట్టేనని రాహుల్ భావిస్తూ ఫుల్ ఖుష్ అయ్యాడు. రానున్న రోజులలో వీరి లవ్ ట్రాక్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.